రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితి ఆ విద్యార్థుల తల్లిదండ్రులది ప్రభుత్వ గురుకుల పాఠశాలలో వారు చదువుతున్నారు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యతో పాటు ఆటల్లోనూ ఆరితేరారు రాష్ట్ర స్థాయిలో జిల్లా పేరును జాతీయ స్థాయిలో రాష్ట్రం పేరును నిలబెట్టారు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మన దేశం సత్తా చాటే అవకాశం వచ్చింది కానీ పేదరికం ఆ చిన్నారులకు అడ్డుగా నిలుస్తోంది అంతర్జాతీయ వేదిక మీద త్రివర్ణ పతాకం ఎగరవేయడానికి ఆ చిన్నారులు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని బాలికల గురుకుల పాఠశాల చదువుతో పాటు క్రీడలకు వేదికగా మారుతోంది క్రీడల్లో ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహిస్తుండటంతో అక్కడి విద్యార్థులు ఖోఖో వాలీబాల్లో నైపుణ్యం సాధించారు స్టూడెంట్ ఒలింపిక్ అసోసియేషన్ హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని మొదటి స్థానం సాధించారు ఆ తర్వాత పంజాబ్లో నిర్వహించిన జాతీయ స్థాయిలో పోటీల్లోనూ మొదటి స్థానంలో నిలిచారు ఇక్కడ చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే చాలా మంది వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చిన వారే ఉన్నారు పంజాబ్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వీరికి సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చవుతాయని తెలిసింది దీంతో జిల్లా కలెక్టర్ శరత్ విద్యార్థుల కోసం రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు పంజాబ్ వెళ్లిన విద్యార్థులు అక్కడ సత్తా చాటారు ఖోఖోలో మొదటి స్థానంలో వాలీబాల్లో రెండో స్థానంలో నిలిచారు దీంతో వీరికి శ్రీలంక నేపాల్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత లభించింది మా ఇన్స్టిట్యూషన్స్ లోనండి చదువుతో పాటు స్పోర్ట్స్ కి కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ మామూలుగా ఐదు గంటలకు మార్నింగ్ లేచినారంటే యోగా రన్నింగ్ ఇదంతా కూడా ఫిఫ్త్ టు ఇంటర్మీడియట్ వరకు పిల్లలందరూ కూడా కామన్ గా చేసుకుంటూ ఉంటారు అయితే దీంట్లో భాగంగా వాళ్ళ ఇంట్రెస్ట్ని గమనించి మా పీఈటి దీప కూడా వాళ్ళకి వేరు వేరు గేమ్స్లో స్పోర్ట్స్లో చాలా మంచిగా తను కోచింగ్ ఇవ్వగలిగింది మాకు ఉన్నటువంటి గ్రౌండ్ మీరు చూస్తే చాలా మామూలు గ్రౌండ్ అసలు యాక్చువల్గా కానీ ఈ ఉన్నటువంటి ఈ ఫెసిలిటీలోనే మా పిల్లలకు అసలు వాలీబాల్ ఖోఖో కబడ్డీ చాలా గేమ్స్లో తను చక్కగా అసలు చాలా బాగా కోచింగ్ ఇచ్చింది చాలా పిల్లలు గ్రౌండ్ మంచిగా లేదు చూస్తూనే ఉన్నారు మీరు కూడా వాళ్ళ గ్రౌండ్ మంచిగా లేదు కానీ చాలా కష్టపడారు మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు మళ్ళీ స్టడీ అవర్స్ కానీ ఎండలో కూడా గేమ్ ఆడి చాలా కష్టపడినారు సార్ పిల్లలు మా ప్రిన్సిపల్ మన సపోర్టింగ్తోనే ఓన్ అమౌంట్ ఖర్చు పెట్టుకొని స్కూల్ అమౌంట్ మేడం అమౌంట్ మేడం సపోర్ట్తోనే మేము ఇంతవరకు వెళ్ళగలినాం సార్ మేము మాకు ఇంకా సపోర్ట్ చేస్తే పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది సార్ ఇంటర్ ఇంటర్నేషనల్ ఆడితే చాలా లైఫ్ బాగుంటుంది పిల్లలకి అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా సింగిల్ పేరెంట్స్ ఉన్నారు సార్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు అసలు సార్ ఈ గురుకుల ఆల్మోస్ట్ అలాంటి ఇక్కడ మీరు సపోర్ట్ చేసే ఉంటుంది ఇంటర్నేషనల్ తో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది సార్ ఎంబీబీఎస్ కానీ బయట దేనికైనా సరే ప్రతి ఒక్క దానికి నేషనల్స్ కానీ స్టేట్ మీట్ గానీ ఇంటర్నేషనల్ చాలా ఈజీ అవుతాయి సార్ జనవరి మొదటి వారంలో కొలంబోలో వాలీబాల్ ఖాట్మా ఖోఖో పోటీలు నిర్వహించనున్నారు మన దేశం తరపున ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఖోఖోలో ఏడుగురు వాలీబాల్లో ఐదుగురు ఈ పాఠశాల నుంచి ఎంపికయ్యారు ఖోఖోలో పాల్గొనే తొమ్మిది మంది క్రీడాకారుల్లో ఏడుగురు జహీరాబాద్ గురుకుల పాఠశాల నుంచి ఎంపికవడం ఒక్కో విద్యార్థికి సుమారు డెబ్బై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది రోజంతా పనిచేస్తేనే పూట గడవని ఆర్థిక పరిస్థితిలో ఉన్న ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు డెబ్బై వేల రూపాయలు అంటే మోయలేని భారమే నేను ఆడబోతున్నాను మేము ఫస్ట్ స్టేట్ మీట్ ఆడాము అక్కడ మేము గెలిచి ఫస్ట్ ప్రైజ్ కొన్నాము తర్వాత ఇన్ నేషనల్కి హర్యానాతోని జమ్మూ కాశ్మీర్తో ఆడాము అక్కడ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మేము పడ్డ కష్టం మాకన్నా ఎక్కువ పీటీ మేడం ప్రిన్సిపల్ మేడం పడ్డారు మా అమ్మ నాన్న అయితే వ్యవసాయదారులు వాళ్ళకి మా ముగ్గురు అక్కలు మా తమ్ముడు నేను వాళ్ళ కోసం నేను ఇంకా కష్టపడాలనుకుంటున్నాను ఇంటర్నేషనల్ ఆడాలనుకుంటున్నాను ఇప్పుడు మేము ఖోఖో ఇంటర్నేషనల్కి ఆడుతున్నాము మా మమ్మీ ఒక్కతే కాబట్టి తనకి కష్టపడి పెట్టాలంటే అంత ఫీల్ కాదు తనకి మొన్న స్టేట్కే చాలా ఖర్చు అయింది ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే చాలా వరకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి అందుకోసం డెబ్బై ఒకటి వేలు కష్ ఖర్చు అవుతున్నాయి ఒక్క స్టూడెంట్కే కాబట్టి మా పేరెంట్స్ అంత పెట్టుకోవడానికి లేదు కాబట్టి మా ప్రిన్సిపల్ మేడం కానీ పీడి మేడం కానీ చాలా కష్టపడుతురు నేషనల్స్ ఆడితేనే మాకు ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దీని తర్వాత మేము ఇంటర్నేషనల్ నేపాల్లో ఆడుతున్నాం మేము వెళ్ళడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది దానికి మా పీటీ మామ్ ప్రిన్సిపల్ మ్యామ్ చాలా కష్టపడ్డారు స్పాన్సర్స్ చాలా చాలామంది అడిగారు వాళ్ళు కొంచెం సహాయం చేశారు మాకు ఇంకొంచెం సాయం కావాలి మీరు అనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటే సాయం చేశారని మేము కోరుకుంటున్నాము ఎవరు సాయం చేశారో వాళ్ళ పేరుని మేము నిలబెడతామని మేము మాటిస్తున్నాం దాతలు సాయం చేస్తే అంతర్జాతీయ స్థాయిలో సత్తా నిరూపించడానికి విద్యార్థులు ఎదురు చూస్తున్నారు మా మాది చాలా పూర్ ఫ్యామిలీ సార్ మా డాడ్ ఫార్మర్ సార్ సో మేము డబ్బులు ఎక్కువ పెట్టుకోలేము సార్ ఇట్లాంటి అట్లాంటిది మా ఇంత దూరం పోయి ఇంత దూరం పోయి మేము ఆడినందుకు ఆ క్రెడిట్ మొత్తం మా మేడంది సార్ వాళ్ళ సొంత డబ్బుతో స్పాన్సర్ అడిగి మాకు ఇంత దాకా పెట్టారు సార్ ఇప్పుడు ఒక్కొక్కరికి నేష ఇంటర్నేషనల్ పోవడానికి డెబ్బై ఒకటి వేలు అవుతున్నాయి సార్ అది మేము పెట్టుకోలేము సార్ మేము చాలా పూర్ ఫ్యామిలీ అందరు అంత పూర్ ఫ్యామిలీ సార్ మా అమ్మ నాన్న వ్యవసాయదారులు సార్ ఇద్దరు బి ఫార్మర్సే సార్ మేము ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆడబోతున్నాం సార్ మేము ఇంటర్నేషనల్ ఆడాలంటే మాకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది సార్ దానికి బయట ఎవరైనా పెద్దవాళ్ళు మాకు స్పాన్సర్ చేస్తే మేము మంచిగా ఆడి వాళ్ళ పేరు నిలబెట్టి ఈ దేశం పేరు నిలబెట్టి అని మేము మాటిస్తున్నాం సార్